అందరికీ నమస్కారం మోహన్ టీవీని ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇవాల్టి వీడియోలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం తెలుసుకోబోతున్నా సింహరాశిలో నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం మొదటి పాదము ఉంటాయి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సింహరాశివారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడుగా ఉంటుంది సింహరాశివారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది ద్వితీయ తృతీయాలలో కేతువు సప్తమ స్థానంలో శని అష్టమ భాగ్యస్థానంలో గురురాహుల సంచారం రవిచంద్ర గ్రహణాలు గురుశుక్ర మౌఢ్యమిలు ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఉన్నత విద్య కోసం చేసే దూర ప్రయాణాలు మీకు లాభిస్తాయి ప్రజల అభిమానాన్ని చూరగొంటారు మీద ఉన్న బాధ్యతల్ని విస్మరించరు వృత్తి ఉద్యోగాలలో నిదానంగా సంయమనం ఓర్పు పాటించటం చాలా అవసరం ఆర్థికంగా మీ స్థాయి పెరుగుతుంది సంపాదన పెరుగుతుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు వివిధ రకాల కొత్త మార్గాలలో ఆర్థిక పురోగతికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి రాజకీయ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది అధికారం వస్తుంది ప్రత్యర్థుల బలహీనతల్ని మీకు అనుకూలంగా మార్చుకుంటారు ఆరోగ్యం బావుంటుంది నూతన విద్యను అభ్యసించాలని ఉత్సాహపడేవారికి ఇది అనుకూలమైనటువంటి కాలం విద్యార్థిని విద్యార్థులు విశేషంగా శ్రమించి అనుకూల ఫలితాలు సాధిస్తారు కొన్ని సందర్భాల్లో అనుకూలమైన ఫలితాలు ఆలస్యమైన ఉత్తమ ఫలితాలకు ఢోకా ఉండదు ఏ దేవుడికైనా ఏ దేవతకైనా పూజ చేసేటప్పుడు మహాతీర్థం పొడిని కొద్దిగా ఉపయోగించండి ఎలాంటి అభిషేకానికైనా ఈ మహాతీర్థం పొడిలో నీళ్లు కలిపి ఉపయోగించండి జ్యేష్ఠ సంతానం విషయంలో కొంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రతినిత్యం నాగసింధూరం నుదుట ధరించటం వల్ల నరదిష్టి తొలగిపోతుంది జనాకర్షణ ఏర్పడుతుంది బాధను దిగమింగుకునే వ్యక్తులుగా ఉంటారు తమ బాధలు బాధ్యతలు ఎక్కువగా ఇతరులకి చెప్పి విసిగించరు ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పటం వల్ల విరోధాలు వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవాలని ప్రయత్నిస్తారు కానీ మార్చుకోలేకపోతారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా అన్నీ సర్దుకుంటాయి సాధారణ ప్రయత్నాలలో వస్తుంది అవసరం లేనప్పుడు మరీ అధికంగా ధనం చేకూరుతుంది సొంత వాళ్లకి ఆత్మీయవర్గం అవసరాలకు ఇబ్బంది లేకుండా ఏదో విధంగా ధనం సర్దుబాటు చేస్తారు వాళ్ల అభివృద్ధికి పునాదులు వేస్తారు అన్ని విషయాల్లో అదృష్టానికి శుభానికి దగ్గరగా జీవితం నడుస్తూ ఉంటుంది పొరపాటు నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలు ఇబ్బందులకి దారితీస్తాయి చర్చించి ముఖ్య నిర్ణయాలు చేయటం వల్ల మేలు జరుగుతుంది చిన్నపాటి వ్యక్తుల కూటమిని బలోపేతం చేస్తారు జీవితంలో ఘన విజయాలు సాధిస్తారు అసమర్థుల మీద జాలిపడి వెక్కిస్తారు ఆ అసమర్థులే అఖండులై మీకు అండగా ఉంటారు పోటీదారులు చోట మీకు ఎదురుపడ్డా మీకు వచ్చిన నష్టం ఏమీ ఉండదు వృత్తి ఉద్యోగం పరంగా లో ప్రొఫైల్ పాటించటం వల్ల ఈ సమాజంలో ఆశించిన ఫలితాలు దక్కవు వృత్తికి సంబంధించిన అన్నీ ఆడంబరంగా ఉండాలని భావిస్తారు అదే చేస్తారు సహోదర సహోదరి వర్గానికి అన్ని విధాలుగా అండగా ఉన్నా సంతృప్తి ఉండదు సొంత వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మీకు అవి తప్పులుగా అనిపించవు రాజకీయ అదృష్టం వరిస్తుంది ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఆధారంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు ఎక్కువగా వింటారు అదేవిధంగా మాట్లాడతారు మంచి మాటకారితనం ఉంటుంది ఎదుటివాళ్లు వరకు ఇతరుల్ని మోసం చేద్దామన్న ఆలోచనే ఉండదు సాత్విక స్వభావం మాట మీద నిలబడే తత్వం ఉంటుంది జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఏ దేవుడికైనా దేవతకైనా పూజ చేసేటప్పుడు మహాతీర్థం పొడిని కొద్దిగా ఉపయోగించాలి ఎలాంటి అభిషేకానికైనా ఈ మహాతీర్థం పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి అభిషేకాన్ని చెయ్యండి స్త్రీ సంతానం పట్ల ప్రత్యేకమైన అభిమానం కలిగి ఉంటారు సంతానం వల్ల అభీష్టం మేరకు నడుచుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు పడతారు నైతిక బాధ్యతలకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు అనుకున్న వాటిని ఏదో రకంగా సాధిస్తారు పట్టుదల అంతర్గత ప్రతీకార వాంచ పోటీతత్వం ఎక్కువగా ఉంటాయి అమితమైన జ్ఞాపక శక్తి ఉంటుంది జీవిత భాగస్వామి ఆత్మీయులతో కొద్ది కాలం చికాకులు ఉంటాయి పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం మోకాళ్ళ నొప్పులు పాదాలకు సంబంధించిన నొప్పులు వెన్ను వెన్నునొప్పి సమస్యల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీకు ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది అధికారంలో ఉన్న స్త్రీ వల్ల మీకు మేలు కలుగుతుంది స్వామీజీల వల్ల కుతంత్ర భావాలు కలిగిన స్వాముల వల్ల మీరు మోసపోతారు ఎవరిని నమ్మాలో ఎవరితో నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవటం కష్టమవుతుంది నమ్మకం నల్లపూసవుతుంది కొంత అయోమయం అస్పష్టత అనుమానాలకు దారితీస్తుంది స్వల్పకాల పరిచితులే అపరిమిత సహాయం చేస్తారు మీ అవసరాలకు సంబంధించిన రుణ సహాయం లభిస్తుంది బాల్యమిత్రులు చిరకాల పరిచితుల నిర్ణయాలు సలహాలు అమలు చేసే ముందు నిపుణుల సలహాలని తప్పకుండా తీసుకోండి డాక్యుమెంట్లు లిఖితపూర్వక వ్యవహారాల యందు జాగ్రత్త వహించండి కొనుగోలులో మోసపోయే అవకాశాలు ఉన్నాయి సెల్ఫ్ డ్రైవింగ్ స్విమ్మింగ్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి మధ్యవర్తిత్వం చేయకండి మధ్యవర్తి సంతకాలు చేయకండి గతంలో మీరు డాక్యుమెంట్స్పై చేసిన సంతకాలు వివాదాస్పదమవుతాయి ఆధ్యాత్మికం సేవా కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో సామర్థ్యం నైపుణ్యం మరింతగా పెరుగుతుంది మీ స్థానాన్ని పదిలం చేసుకుంటారు రచన వ్యాసాలు పుస్తక రచన పరిశోధన నటన వృత్తి ఉద్యోగాలలో కళా సంబంధమైన విషయాలలో విశేషమైన నిపుణత మేధస్సు మీ సొంతమవుతుంది మీరు చేసే ఏ పనికి ఇతరులు ప్రత్యామ్నాయం చెప్పలేని విధంగా ఉంటుంది అయితే మీ ఆలోచనలు శ్రమ ఎక్కువ కాలం దోచుకోబడతాయి లేక వెలుగులోకి రాకపోవటం జరుగుతుంది ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు స్త్రీ వల్ల అదృష్టం కలిసొస్తుంది దాంపత్య జీవితంలో టీకప్పులో తుఫాను వంటి సంఘటనలు ఏర్పడతాయి అంతకు మించి వీరికి ఇబ్బంది కలగదు చాలామందికి తండ్రి వల్ల మేలు జరక్కపోవచ్చు మనస్సులో స్థానం కలిగిన రక్త సంబంధ జీవి శాశ్వతంగా దూరం కావటం మీకు తీవ్ర మనోవేదనకి కారణమవుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా పిటిషన్లు ఆకాశరామన్న ఫోన్లు మీకు చికాకును కలిగిస్తాయి ప్రతిసారి మీ నిజాయితీ మీ సామర్థ్యాన్ని సాక్ష్యాలతో నిరూపించుకోవాల్సిన అవసరం వస్తుంది చివరికి మొండి ధైర్యంతో కోపంతో ఎదురు తిరుగుతారు ఒకే విషయాన్ని పదిసార్లు నిరూపించుకోవాల్సిన అవసరం లేదని భావిస్తారు దాంతో సతాయింపు ఆగిపోతుంది స్త్రీల సహాయ సహకారాలు అవసరమైన సమయంలో అందుకుంటారు సహోదర సహోదరి వర్గంతో మంచి సంబంధాలు బలపడతాయి ఆంతరంగిక కుటుంబపరమైన రాజకీయాలు ఒకళ్లంటే మరొకరికి గిట్టని స్థితి ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంది సొంత వాళ్ల వల్ల మీ ఓర్పుకి సహనానికి ఎప్పుడూ లేని పరీక్షలు ఎదురవుతాయి సంబంధాలు తెంచుకోలేని స్థితి అలాగని వాళ్లని సమర్థించలేని పరిస్థితి ఏర్పడుతుంది రెండవ వివాహ సంబంధ విషయాలు సఫలీకృతమవుతాయి ఉద్యోగం నుంచి రిటైర్ వారికి వేరే చోట ఉద్యోగం లభిస్తుంది మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు వస్తాయి మీలో ఉన్న క్రియేటివిటీ వల్ల ఎక్కువ లబ్ధి పొందుతారు విదేశాలలో ఉన్న మీ ఆత్మీయులు బంధువులు రక్త సంబంధికులు స్వదేశానికి రావాలన్న నిర్ణయం తీసుకుంటారు మీ సంతానానికి విద్యా సంబంధమైన అవకాశాలు ఉద్యోగ సంబంధ అవకాశాలు లభిస్తాయి సంవత్సర ప్రారంభంలో మీరు ప్రారంభించిన వ్యాపారం బాగా విస్తరిస్తుంది రొటేషన్లు లాభాలు ఉంటాయి అధికారులకి శక్తికి మించిన లంచాలు ఇవ్వవలసిన పరిస్థితి మీకు ఇబ్బందిని కలిగిస్తుంది తోలు ఉత్పత్తులతో చేసే వ్యాపారాలు ఫ్యాన్సీ షాపులు సాధారణంగా నడుస్తాయి మిల్లులు పిండిమరలు ధాన్యం వ్యాపారాలు ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారాలు బ్యూటీ పార్లర్లు స్టేషనరీ వ్యాపారాలు మీకు బాగా కలిసొస్తాయి సినీ బుల్లితెర కళ పరిశ్రమలో ఉన్నవారికి పరిస్థితులు అంత మధ్యస్థంగా ఉంటాయి జల సంబంధ నూనె సంబంధ గ్రానైట్స్కు సంబంధించిన విషయాలు లీజుల పొడిగింపు లాంటి విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ప్రభుత్వపరంగా మీ స్థాయిని ధృవీకరించే విషయాలు మీకు ఎంతో అనుకూలతనిస్తాయి చెల్లించిన పన్నులే తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది పన్నుల వసూలు చేసే అధికారులతో వాగ్వివాదాలు న్యాయస్థానాలని ఆశ్రయించే పరిస్థితులు సంభవిస్తాయి శుభకార్యాలలో ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది ప్రేమ వివాహాలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు స్థిరాస్తుల కొనుగోలు విదేశీ వ్యవహారాలు సబ్ కాంట్రాక్ట్లు రాజకీయ వ్యూహాలు మీకు మంచి ఫలితాలనిస్తాయి మీరు ఊహించిన చోట ఆస్తుల విలువ పెరుగుతుంది అమ్మకాల ఒప్పందాలు ఖరారు కానందుకు సంతోషిస్తారు ఆర్థికపరమైన వ్యవహారాలపై పట్టు సాధిస్తారు రుణాలు తీరుస్తారు రావాల్సిన ధనం చేతికందుతుంది చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన అంశాలు మీ జోక్యం వల్ల పరుగులు పెడతాయి జనానికి ఉపకరించే ఎన్నో కార్యక్రమాలు మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు కొన్నింటిలో ధనం పెట్టుబడి పెడతారు ధనం నీళ్ల మాదిరిగా ఖర్చవుతుంది ఖర్చులు తగ్గించే అవకాశం ఉండదు పొదుపు చేసుకునే అవకాశాలు కూడా కనిపించవు అవకాశాలు మిమ్మల్ని వెదుక్కుంటూ వచ్చినప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల అవకాశాన్ని చేజార్చుకుంటారు వ్యాపారపరంగా భాగస్వాములతో కలిసి ఐకమత్యంగా వ్యాపారం చేస్తారు మంచి లాభాలు పొందుతారు ఆర్థిక వృద్ధి కోసం మీరు ఎంతో ప్రయత్నిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా కృత్రిమమైన పోటీ ఎదుర్కోవలసి వస్తుంది మీ వల్ల ప్రయోజనం పొందినవారు మీపై కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండకపోవచ్చు సొంత మనుషుల ద్వారా ఆశించిన పనులు నెరవేర్చుకోవటానికి తప్పనిసరిగా మరొకరిని ఎదుర్కోవలసి వస్తుంది నూతన విద్యా కోర్సుల్ని అభ్యసించాలని మీ కోరిక బలపడుతుంది విద్యార్థిని విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఊరేగింపులు ఉద్యమాలు బహిరంగ సభలు మొదలైనవి మీ జీవితంలో చోటు చేసుకుంటాయి మీ శక్తి సామర్థ్యాలకు నిపుణతకి అవార్డులు లభిస్తాయి నీతి నిజాయితీలతో విధి నిర్వహణ చేస్తున్న మీకు కొంతమంది అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు వస్తాయి మీ ఉద్దేశంలో అవినీతితో సమాజం మైలపడ్డప్పటికీ నిజాయితీగా పనిచేస్తున్నటువంటి నాలాంటి వాళ్లకు ప్రశంసలు వస్తాయని భావిస్తారు ప్రశంసలు రాకపోగా అవినీతిపరుల నుంచి మీకు అడ్డంకులు వస్తాయి యథార్థమైన ఈ సత్యాన్ని గ్రహించినందుకు ఎంతగానో బాధపడతారు వాస్తవాలు మీకు మింగుడుపడవు కొన్ని సమస్యలు దైవానికి వదిలివేయటం ఉత్తమంగా భావిస్తారు ఏది జరిగినా పర్వాలేదు అని మొండి ధైర్యంతో ప్రవర్తిస్తారు సమాజంలో మచ్చలేని మనిషిగా నిలబడతారు ఎంత ధనం వచ్చినా అందుకు తగ్గ ఖర్చులు ఉంటాయి విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు ఒక సామాజిక వర్గం యొక్క అండదండలు లభించటం వల్ల కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేస్తారు అష్టగణపతి పీఠానికి మీరు పూజ చేయాల్సి ఉంటుంది కళ సాహిత్య సాంస్కృతిక రంగాలలో మీ ఆత్మీయ వర్గం మీ రక్త సంబంధికులు విజయాలు సాధిస్తారు మీరు ఎవరినీ నిరుత్సాహపరచరు ప్రోత్సహిస్తారు ఏ రంగం పట్ల వ్యతిరేకత ఉండదు అందరూ వాళ్ళ రంగాలలో పురోగతి సాధించాలని కోరుకుంటారు ప్రాంతాలలో ఉన్న ప్రియతములు చిన్నారుల లేఖలు సంభాషణలు రాకపోకలు ఇటువంటి వాటి వల్ల మీ అనురాగ వాత్సల్యాలు వికసితమవుతాయి కొన్ని సమస్యలు మానసిక ఆందోళనకి గురిచేస్తాయి మీ సమస్యలని ఇంట్లో వాళ్లతో చెప్పలేకపోతారు బయటున్న స్నేహితులకి చెప్పుకుని ఊరట పొందుతారు సమాజంలో అంతగా పేరులేని చిన్న చిన్న వ్యక్తులని చేరదీసి వాళ్లతో కూటమిని ఏర్పాటు చేసి గొప్ప విజయాలు సాధిస్తారు రాజకీయ పదవి లభిస్తుంది సంతానం వల్ల సమస్యలు అధికమవుతాయి చదువు ఆరోగ్యం సమస్యలుగా మారిపోతాయి సంతానం మొండిగా వ్యవహరిస్తుంది మీరు చెప్పిన ఏ సూచన పాటించరు ఆర్థికపరమైన లోటుపాట్లని ఉద్యోగంలో ఒడిదుడుకులని అధిగమిస్తారు కష్టపడి నష్టపోవాల్సిన పరిస్థితి నుంచి బయటపడగలుగుతారు పూజలలో ఇంట్లో మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు అవివాహితులైన వారికి ఇది వివాహకాలం సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ప్రభుత్వపరంగా పరంగా మీకు రావాల్సిన పెండింగ్ బిల్లులు మీ దారికి వస్తాయి రాజకీయంగా వచ్చే మార్పులని అనుకూలంగా మార్చుకుంటారు మీ ఆత్మసంతృప్తి సామూహిక నష్టానికి దారి తీయకూడదని గ్రహిస్తారు అటువంటి నిర్ణయాలు తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది చేసిన పొరపాట్లే మళ్లీ చేయకండి మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వాస్తవాలు మరచిపోకండి దైవానుగ్రహం పుష్కలంగా ఉంది మీ ప్రతిష్ట స్థానం కుదుపులకి లోనైనా నిలబడుతుంది మీ ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా కొన్ని బలహీనతలు మీకు దొరుకుతాయి వాటిని ఉపయోగించుకోగలుగుతారు కాంట్రాక్ట్లు కాంట్రాక్టులు లైసెన్సులు లీజులు లభిస్తాయి దైవానుగ్రహం వెన్నంటి ఉన్నట్లుగా భావిస్తారు స్నేహితులు ఆత్మీయులతో ముడిపడి ఉన్నాయని మీరు భావిస్తారు మీకు తెలియని విషయం ఏంటి అంటే స్నేహాలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయని లేటుగా గ్రహిస్తారు స్నేహమనే మత్తులో చాలా నష్టపోతారు ప్రింటింగ్ స్టేషనరీకి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి అలంకార వస్తుసామగ్రికి సంబంధించిన వ్యాపారాలు లాభిస్తాయి ఆర్థిక పురోగతి సాధించటానికి నూతన వ్యూహాలు రచిస్తారు మీడియా వల్ల మేలు జరుగుతుంది గోప్యంగా విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు భాగస్వాములతో విభేదాలు ఏర్పడతాయి వ్యాపారంలో అనారోగ్యకరమైన పోటీ ఉంటుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా మిమ్మల్ని దెబ్బతీయాలని మీ శత్రువర్గం చేసే ప్రయత్నాలు ప్రారంభంలోనే విఫలమవుతాయి కీలకమైన సమయంలో ఉన్నత అధికారుల అండదండలు మీకు లభిస్తాయి మొత్తం మీద ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ప్రథమార్థం ద్వితీయార్థం రెండు వారికి అద్భుతంగా ఉండనున్నాయి ఇప్పటి వరకు మీరు మోహన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి మీ బంధుమిత్రులతో ఈ వీడియోని పంచుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోలో మరలా మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు